బ్రేకింగ్స్ చూస్తున్నాం. ప్రజాపాలన ముగిసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం అధ్యక్షతన జరగనున్న సమావేశంలో మంత్రులు కూడా పాల్గొంటారు. అయితే ఇది అధికారిక మంత్రివర్గ సమావేశం కాదని, అందుబాటులో ఉన్న మంత్రులు ఈ సమావేశానికి హాజరు కావాలని కోరినట్లుగా తెలుస్తోంది. ప్రజాపాలన సాగిన తీరుపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. ప్రజలు ఎక్కువగా ఏ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు, వాటి అమలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తదితరాలపై చర్చించనున్నారు. దరఖాస్తుల డిజిటలైజీకరణ, ప్రాసెసింగ్కు అవసరమైన నిధుల సమీకరణ వంటి వాటిపై కూడా ఈ సమావేశంలో దృష్టి సారిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలు, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టులో అవకతవకలపై న్యాయ విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడంపై కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వం నెల రోజుల పాలన ప్రతిపక్షాల ఆరోపణలపై ప్రతిదాడికి స్పందించిన అంశాలను కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, మరికాసేపట్లోనే తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా నెల రోజులు గడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెలలు ఏ విధంగా పాలన కొనసాగిన సంబంధించినటువంటి అంశాలతో పాటు ప్రజాపాలన సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ సమావేశాన్ని కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు దరఖాస్తుకు సంబంధించినటువంటి విషయం ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అందులో 2 గ్యారంటీలు కూడా అమలు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మిగతా గ్యారంటీని ఏ విధంగా అమలు చేయాలనే అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ యొక్క సమావేశం కేబినెట్ సమావేశంలో చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ప్రజాపాలన సంబంధించినటువంటి దరఖాస్తులు ఇప్పటికే 1 కోటికి పైగా దరఖాస్తు కూడా అవడం జరిగింది. వారందరూ 6 గ్యారంటీ స్కీమ్స్ పైన కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఏ విధంగా ఉందనే అంశాలపై కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశం కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే గత నెల 28 తారీఖు నుంచి 6 తారీఖు వరకు ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తులు కూడా మండల స్థాయి మండల కేంద్రాల్లో కూడా దరఖాస్తు కూడా చెప్పడం జరిగింది. స్వయంగా రాష్ట్ర మంత్రులు కూడా వెళ్ళి ఆ దరఖాస్తులు కూడా వారు ఏ విధంగా కొనసాగుతున్న అంశాలపై కూడా వెళ్ళి పరిశీలించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇవన్నీ అంశాలపై చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన అంటే కేవలం నెల రోజులు అయినటువంటి నేపథ్యంలో ఈ నెల రోజుల్లో పాలనకు సంబంధించినటువంటి అంశాలు ఇతర పోర్ట్ఫోలియో అంటే ఇతర అంశాలు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక సంబంధించినటువంటి అంశాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వచ్చే ఆ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి సరిగా 11 గంటలకి ఈ యొక్క
క్యాబినెట్ సమావేశం కూడా సెక్రటరీలో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే మంత్రులు కూడా సచివాలయం కూడా చేరుకుంటున్నటువంటి ఆ పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఇటు ఆర్ గ్యారంటీలు, అంటే ఎవరెవరు ప్రజల నుంచి ఎటువంటి మార్పులు కోరుతున్నారు, అంటే కేవలం నెల రోజులు కావాల్సినటువంటి నేపథ్యంలో వారు కావాల్సినటువంటి మార్పులు, అంటే మార్పు చేర్పులు, కొంతమంది ఆ పబ్లిక్లో కూడా కొంత కన్ఫ్యూజన్గా ఉంది, ఎవరు అప్లై చేయాలి ఎవరు అప్లై చేయొద్దు అనే అంశాలపై కూడా కొన్ని రిక్వెస్ట్ కూడా వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అన్ని అంశాలపైనే వారందరూ కూడా వివరించి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఈ మిగతా 4 గ్యారంటీలు కూడా ఈ అమలు, అంటే 100 రోజుల లోపలనే అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఏ విధంగా అమలు చేయాలి, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఏ విధంగా కేటాయించాలి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలనే అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లోక్సభలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో 17 సీట్లను కూడా కైవసం చేయాలని చెప్పేసి తీవ్రస్థాయిలో ప్రయత్నం కూడా చేపడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా ప్రయత్నం కూడా చేపడడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు, సీనియర్ అభ్యర్థులు ఉన్నారు, వారికి ఎవరికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉన్నాయి. ఇవన్నీ అంశాలపై కూడా ఈ యొక్క క్యాబినెట్లోనే చర్చించేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది. నవీన్, ఈ సమీక్షా సమావేశంలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు? అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఆల్రెడీ ఇప్పటికే ఆ సెక్రటరీ కూడా చేరుకోవడం జరిగింది. వారితో పాటు ఆ సిఎస్ కూడా ఈ యొక్క సమావేశంలో కూడా ఆ సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇటు సెక్రటరీ, అంటే వివిధ శాఖలకు సంబంధించినటువంటి సెక్రటరీలు కూడా ఈ యొక్క సమావేశంలో కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. కేవలం ఇది క్యాబినెట్ సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం క్యాబినెట్ సంబంధించినటువంటి మంత్రులు మాత్రమే ఈ యొక్క సమావేశంలో కూడా పాల్గొంటారు. దాంతోపాటు ఈ అన్ని అంశాలపై కూడా చర్చించిన తర్వాత మధ్యాహ్నం 1 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా సీఎం ఒక కార్యాలయం నుంచి తెలుస్తుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయకపోతే మాత్రం ఉత్తమ్ లేదా బట్టి మీడియా సమావేశం ఏర్పాటు చేసి జరిగినటువంటి అంశాలు కావచ్చు, ఈ ప్రజాపాలనలో ఉన్నటువంటి అంశాలు, వారికి వచ్చినటువంటి రిక్వెస్ట్ ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకునే అంశాలపై కూడా వివరించి చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. నవీన్, అసలు ఇప్పటి వరకు ప్రజలు ఏ పథకం కోసం ఎక్కువగా దరఖాస్తులు చేసుకున్నారంటారు, అప్డేట్స్ ఏంటి? ఎస్, అంటే ముఖ్యంగా గ్యాస్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మహిళలకు ఇస్తానటువంటి 2,500 రూపాయలు సంబంధించినటువంటి అంశాలకు పైనే ఎక్కువగా దరఖాస్తులు కూడా అయినట్టు కూడా తెలుస్తున్నాయి. అంటే మిగతా కొంతమంది పింఛన్లకు సంబంధించినటువంటి వారు కూడా ఎక్కువగా దరఖాస్తులు అయిన కూడా తెలుస్తున్నాయి. అంటే తక్కువ శాతము వరంగల్ నుంచే తక్కువగా సమస్యలు కావచ్చు, ప్రజాపాలన సంబంధించినటువంటి అంశాలపైనే వరంగల్ ఉమ్మడి జిల్లాల నుంచే తక్కువగా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ అన్ని అంశాలు, అంటే ఉమ్మడి జిల్లాల వారిగానే ప్రాథమికంగా తీసుకొని వారు ఈ అన్ని అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఈరోజు జరగబోయేటువంటి ఒక క్యాబినెట్ సమావేశంలో మాత్రం ఒక్కొక్క జిల్లాల వారీగా, అంటే ఏ జిల్లాలో ఎన్ని దరఖాస్తులు నమోదయ్యాయి, దానికి సంబంధించినటువంటి ఎక్కువ ప్రియారిటీ ఎవరికి, అదే ఏ పథకానికి ఎక్కువగా దరఖాస్తులు అయ్యాయి అనే అంశాలపైనే వివరించి వారందరూ కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల వారిగానే వారు ఆ ప్రియారిటీ బేస్గానే ముందుకు కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అంటే తక్కువగా శాతం, అంటే ఇప్పటికే ప్రజాపాలన ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి అందుబాటులో ఉంటుంది, రాష్ట్ర మంత్రులు కూడా అందరూ ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు, రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి అంశాలు, అంటే తీసుకొచ్చినటువంటి పథకాలు ఖచ్చితంగా ప్రజలకి అందజేయే విధంగా కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని అమలు చేసే దిశగానే ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా రాష్ట్ర కేబినెట్ మంత్రులు గతంలోనే చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఈ సమావేశంలో కూడా అదేవిధంగా ముందుకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నవీన్, మనం చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి, దానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు అయితే సిద్ధమవుతున్నారు, దీనిపైన కూడా మనకి ఈ సమీక్షలో దీని గురించి మాట్లాడే అంశాలు ఉంటాయంటారు. ఎస్, అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ అంటే లోక్సభ కాన్స్టిట్యూన్సీ వెళ్తుంది, పార్లమెంటరీలో పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి వారితోటి ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలు చర్చలు కూడా నిర్వహిస్తున్న గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వారితోటి బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ ముందుగానే ఈ యొక్క సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం బీఆర్ఎస్ అంటే ప్రజలకు ముందు ఏ విధంగా వెళ్ళాలనే అంశాలపై కూడా బీఆర్ఎస్ నేతలు చర్చిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఎట్టి పరిస్థితులు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి అధికంగా సీట్ ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ సంబంధించినటువంటి విషయాలపైనే ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే మొన్న అసెంబ్లీ టికెట్ దక్కని వారు చాలామంది ఉన్నారు, వారికి ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పేసి హామీలకు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో వారికి ఏ విధంగా ఇవ్వాలి, ఒకవేళ ఎంపీ టికెట్ ఇంకా వేరే సీనియర్ నేతలు ఉంటే వారికి
అందులోనే ఎమ్మెల్సీ ఇవ్వాలా లేకపోతే ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న అంశాలపైనే కీలకంగా కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎంపీ లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ అన్ని పార్టీ నేతలందరూ కూడా పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. వారు ప్రజలకి ఏ విధ ప్రజల ముందుకి ఏ విధంగా వెళ్ళాలి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మాత్రం 100 రోజుల లోపే ఈ యొక్క 6 గ్యారంటీ స్కీమ్ను కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ 100 రోజులు అంటే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ లోక్సభ ఎన్నికలు కూడా వస్తాయి. ఒకవేళ 100 రోజుల లోపల ఈ అమలు చేయకపోతే మనకు ఖచ్చితంగా కొంత ఎఫెక్ట్ అనేది లోక్సభ ఎన్నికల్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అంశాలని వారన్నీ ఆలోచించిన తర్వాతనే ఈ యొక్క నిర్ణయం ఈ 100 రోజుల లోపలనే ఈ యొక్క అమలు సంబంధించినటువంటి అంశము, దీంతోపాటు ఆర్థికంగా ఏ విధంగా ఉంది, ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా చూసి ఆ ముందు అడుగు కూడా వేసేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తున్నాయి. Right, Naveen. Thank you. డిసెంబర్ 20